తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పెండం దొరబాబు శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ వాటర్ పథకంలో భాగంగా కొండవరం కొత్తపల్లి కొమరగిరి గ్రామాలలో జల జీవన్ మిషన్ వాటర్ ట్యాంకులను ఆయన శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి తాగునీటి అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీపీ కార్యే సుధా శ్రీనివాసరావు, కొండవరం ఎంపీటీసీ మారిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దుర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఈ రోజున ప్రతి ఇంటికి కూడా తాగునీటి ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉండాలి, తద్వారా తాగునీరు అందించాలనే దృక్పథంతో జల జీవన సమితి ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో, మన పిఠాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఇప్పటికే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజున కొమరగిరి గ్రామంలో స్థానిక సర్పంచ్ గారు, అలాగే ఎంపీపీ కార్యే సుధా శ్రీనివాసరావు గారు, సత్యశ్రీ గారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో, అలాగే జడ్పీటీసీ గారు తులసి కుమార్ గారు, గ్రామ పెద్దలు నాయకులు చాలామంది, సోమరాజు గారు కానీ, సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ, గాంధీ గారు కానీ, ఇంకా నానిగారు, వైస్ ప్రెసిడెంట్ నానిగారు, పెద్దలు గ్రామ మండల నాయకులు పెద్దలు చిన్నారావు గారు, మాదిరెడ్డి దొరబాబు గారు, కార్యే శ్రీనివాసరావు గారు, అందరూ కూడా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ సుదర్శన్ గారు, ఇంతమంది ప్రతి గ్రామం వెళ్ళడం, అక్కడ గ్రామంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం, తద్వారా ఆ గ్రామంలో ఉండే సమస్యల్ని తీర్చే దిశగా ఈ ప్రభుత్వం ద్వారా, గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజల అవసరాలను గుర్తించేవి కాదు, ప్రజల అవసరాలు తీర్చేవి కాదు, ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం, ఆ మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు మనం చూసాం. గతంలో మీకు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్రలో 660 హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్క హామీని కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను తోచా తప్పకుండా మేనిఫెస్టోని 90 నుంచి 95% పూర్తి చేసి ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు, ఈ రోజున ఈ గ్రామంలో 84,85,000 రూపాయలతోటి 85,000 రూపాయలతోటి ఈ రోజున ఇక్కడ 84,85,000 రూపాయలతోటి ఈ రోజున ప్రతి ఇంటికి తాగునీటి కార్యక్రమం మనం శంకుస్థాపన చేసుకున్నామంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మేనిఫెస్టోలో పెట్టలా, కానీ ఆయన పాదయాత్రలో కూడా మాట్లాడలా, కానీ ఆయన కళ ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నిజం చేయాలనే దిశగా ఆయన ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, హౌసింగ్ ఇవ్వడమే కాకుండా, ఈ రోజున ప్రతి ఇంటికి కూడా కుళాయినిచ్చి తాగునీరు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, నిజంగా హ్యాట్సాప్ టు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇంత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న